ఆ ఎదురుకున్నారు మాతృమూర్తులు. దాదాపు 20 సంవత్సరాల అనుబంధం ఉంది వాళ్ళందరితో. తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత రోజు మా ఇంటికి ఒక 40-50 మంది ఆడవాళ్ళు వచ్చారు. చాలామంది విజయవాళ్ళ కళ్యాణ్ గజ్జిరెడ్డిపల్లి నుంచి. చాలా సంతోషం సార్, ఇన్ని రోజులు మా మనసు ఒక చోటు ఉండే, మా సార్ ఒక చోటు ఉన్నాడు. ఈరోజు మా మనసు మా సార్ ఇద్దరు ఒకటే చోటు ఉన్నారని చెప్పి సంతోషం వ్యక్తం చేశారు. చాలా సంతోషం, ఎందుకంటే కందికుంట వెంకటప్రసాద్ గారు 20 సంవత్సరాలుగా కడి రాజకీయాల్లో ఉన్నారు. ఆయన తిన్న ఎదురు దెబ్బలు ఎన్నంటే మీకు చాలామందికి తెలియకపోవచ్చు. మా విద్యాసంస్థలో 8th, 9th, 10th ఒక అబ్బాయిని చేర్పించినాడు హాస్టల్లో. 3 సంవత్సరాలు హాస్టల్ ఫీజు ఆయనే కట్టినాడు. 2019లో ఆ పిల్లలకి 10th క్లాస్ అయిపోయింది. మార్చిలో ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఏప్రిల్లో ఎన్నికలు వస్తే ఆ పిల్లలు తండ్రి వైసీపీలో చేరి నాతో పాటు ఎలక్షన్ చేసింది. 3 సంవత్సరాలు వాళ్ళ బిడ్డను చదివించింది కందుకుంట వెంకటప్రసాద్ గారు. 10th అయిపోతాంటే వైకాపాలో చేరి నాతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలక్షన్ చేసింది. ఇటువంటి వెన్నుపోట్లు ఆయన చాలా తిన్నాడు 20 సంవత్సరాల్లో. కానీ ఇప్పుడు సందర్భం వచ్చింది, ప్రతి ఒక్కరూ తప్పు తెలుసుకుని మంచి ఏంటి, మంచివాడెవరు. దాదాపు ఈ 20 సంవత్సరాల్లో మీ కష్టంలో కానీ మీ నష్టంలో కానీ మీకు నొప్పి కలిగినప్పుడు కానీ దాదాపు ఈ నియోజకవర్గంలో ప్రతి ఇంట్లోకి ఆయన తొంగి చూసుంటాడు. ఇందాక పెద్ద అమ్మాయి చెప్తుంది ఆరోగ్యం బాగాలేకుంటే హాస్పిటల్ ఉంటే 1 లక్ష రూపాయలు ఇస్తాడన్న అని చెప్పేసి. ఇటువంటి సహాయ కార్యక్రమాలు కొన్ని వేల మందికి ఆయన చేస్తున్నాడు. ఇన్ని సహాయ కార్యక్రమాలు చేసి కూడా ఈ పొద్దు మళ్ళా టెస్టింగ్ కండిషన్లో మళ్ళీ మీ ఎదురుగా నిలబడినాడు. నాకు ఓటేంటి అని ఆయన అడుక్కోవాల్సిన అవసరం లేదు. మీకు ఓటేస్తామని కదిలి మొత్తం వినపడేట్లు గర్జించి మీరు చెప్పాల్సిన సందర్భం ఇది. వేస్తారా లేదా? ఎందుకంటే దాదాపు ప్రతిసారి ఎన్నికలు వచ్చినప్పుడు ఏదో విధంగా మిమ్మల్ని ప్రలోభ పెట్టడానికి ఎన్నో జరుగుతూ ఉంటాయి. గత ఎన్నికల్లో నాలాంటి వాళ్ళని చూసి నా మొహం చూసి కూడా ఓట్లు వేసిన వాళ్ళు ఉంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఇట్లా మిమ్మల్ని ప్రలోభ పెట్టించి మళ్ళీ వైకాపాకు ఓటు వేయించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. బాగా గుర్తుపెట్టుకోండి. మీ ఇంటికి కూడా ఒక స్టిక్కర్ అంటించుంటారు. జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఒకటి స్టిక్కర్ అంటించుంటారు. గడప గడపకి వచ్చి కూడా ఒక కార్డు కూడా ఇచ్చింటారు, మీకు 2 లక్షలు వచ్చింది, 2 లక్షలు వచ్చిందని చెప్పేసి. మీరు మురిసిపోతుంటారు, అబ్బా మా ఇంటికి 2.5 లక్షలు వచ్చింది, ఎంత సాయం చేశాడు మాకు అని చెప్పేసి. పై జోబులు పెట్టి కింద జోబులో లాగింది మీకు తెలియదు. ఈ చేతికి తెలియని బట్టలు ఎక్కిస్తున్నారు, ఈ చేతిలోంచి రక్తం తీసుకుంటున్నారు, అది మీకు తెలియదు. నిజామవల్లి కాలనీ అంటే పేదలు ఉండేటువంటి ఏరియా. ఆటో వాళ్ళు, రిక్షా వాళ్ళు, దినకూలీలు, బేల్దారులు, చిన్న చిన్న క్యాబులు పెట్టుకుని బతుకు జీవనం సాగిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. బాగా గుర్తుపెట్టుకోండి తల్లి. ఇందాక మన బాబ్జన్ కూడా పార్టీలో చేరినాడు, ఆటో తగులుకుంటూ బతుకుతాడు. వాళ్ళ ఇంటికి 2.5 లక్షల దగ్గర డబ్బు వచ్చింటుంది అనుకో, ఆటో 1 సంవత్సరానికి 10,000, 5 సంవత్సరాలకి 50,000. ఇంట్లో వృద్ధాప్య పెంచిన ఒకటి ఉంటే అది ఒక 1.5 లక్షలు వచ్చింటుంది 5 ఏళ్ళకి. ఉన్ని మా ఇచ్చినారు అనుకుందాం, అమ్మ కూడా 15,000 అంటే అది ఒక 75,000, 2 లక్షల 20,000 అది 2 లక్షల 75,000 వచ్చింటుంది వాళ్ళ ఇంటికి. నా ఇంటికి 2 లక్షల 75,000 వచ్చిందని బాబ్జన్ సంతోషపడాలనా? లేకపోతే లీటర్లు డీజిల్కి 12 రూపాయలు ఎక్కువ తీసుకుంటున్నారు. రోజు 10 లీటర్లు కొట్టుకుంటే రోజుకు 120 రూపాయలు డిఫరెన్స్. అది నెలకి ఎంత అవుతుందమ్మా? 3,600. సంవత్సరానికి 180,600 రూపాయలు వీకేస్తున్నారు. తాగే అలవాటు ఉంటే అనుకో, దాదాపు ఇక్కడంతా శ్రమజీవులు సాయంత్రం విత్తనం 250,000 తీసుకునే వాళ్ళు ఉన్నారు. 250,000 మీద 100 రూపాయలు డిఫరెన్స్, నెలకి అది 3,000. సంవత్సరానికి 36,000, 5,000 అదే కొట్టిందని అది కూడా దాటా. రెండు కలుపుకోండి 3 లక్షలు దాటిపోయా. ఇంకా ఇంటి పన్ను పెంచిన, ఇంటి పన్ను పెంచిన, కరెంటు పన్ను పెంచిన, పెరిగిన కూరగాయలు ఎట్లు ఇవన్నీ వేసుకుంటే దాదాపు 4 లక్షలు ఒళ్ళు గుళ్ళ చేసేస్తుంటాడు. మనకు ఇచ్చింది 2.70, పీకింది ఎక్స్ట్రా మన దగ్గర 1.30. ఆ 1.30లో మళ్ళా ఓటుకి 5,000 ఇవ్వడానికి వస్తారు మీ ఇంటికి. ఈసారి ఓటుకి 5,000 ఇవ్వడానికి వస్తారు, ప్రలోభపడతారా? పేదలంటే చులకన 5,000తో ఓటు కొందామనే ధోరణిలో ఉన్నారు. ఈసారి అటువంటి ప్రలోభాలకు లొంగద్దండి, మంచిని చూడండి, మంచి వాళ్ళని గెలిపించండి. మీకు అర్ధరాత్రి కానీ అపరాత్రి కానీ ఆయన పలుకుతున్నాడు అనే నమ్మకం మీకు ఉందా లేదా? ఆ నమ్మకాన్ని గుండెల్లో పెట్టుకునేసి కందుకుంట ప్రసాద్కు ఓటేసి మంచి మెజార్టీతో గెలిపించాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.